రైతు శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చ కార్యక్రమాన్ని కాకినాడ బోట్ క్లబ్ ఎదురుగా ఉన్న కృషి భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ వంగాగీత విశ్వనాథ్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విపత్ వేణుగోపాలరావు, జిల్లా ఏఏబీ చైర్మన్ లంకా ప్రసాద్, అగ్నిమిషన్ మెంబర్ రామారావు, డిఏఓ ఎన్ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. రైతుల సమస్యలపై అధికారులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. సభలో విత్తనాలు కానీ ఎరువులు కానీ సహాలు వచ్చే కాదు. అలాగే మన జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఆర్థిక అలాంటి వన్యస్ కార్యక్రమాలు చేయడం వల్ల రైతులు కూడా ఎవరినెస్ పెరిగింది. అలాగే ఇప్పుడు ట్రాక్టర్ ఇంటైం కూడా దగ్గర పడింది. రైతులందరూ కూడా మంచి మద్దతు ఇచ్చారు. తర్వాత మిగతా గౌరవాలు కోరుతున్నాము.